తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెస్సీ దువ్వాడ శ్రీనివాస్, హీరోయిన్ శ్రేయ, సినీ నటి జాహ్నవి కపూర్, రాజేంద్ర ప్రసాద్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్నో ప్రాజెక్ట్ చేస్తున్నాను. అలా చెప్పుకుని బ్రతకటమే తప్ప వాళ్ళకి ఏముంది? టచ్ లో ఉండి ఏం చేసినారు? 23 మందిని టచ్ లో తీసుకుని 23 మందికి మిగిలిపోయారు. ఇప్పుడు 4 టచ్ లో తీసుకున్నారు. 4 పరిమితం అయిపోతారు. ఈరోజు దేవస్థానంలో నేను చెప్తున్నాను, వాళ్ళు చేసినటువంటి పాపాలు, మోసాలు, కుట్రలు అన్నిటికీ తగిన శాస్ జరుగుతుంది. మా టార్గెట్ 175 కు 175, వై నాట్ 175? ఆ దిశలోనే వెళ్తున్నాం. రేపు మళ్ళీ కూడా మాకు సమావేశం, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలందరితో, అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరితో కూడా రేపు సమావేశం విజయవాడలో ఉంది. ఆ సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటూ మరి సమావేశానికి కూడా బయలుదేరుతున్నాం. మాకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో. రేపు నేను టెక్కల్లో కూడా, అసలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 4 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నాడో అక్కడ తిరిగి చెప్పమనండి. టెక్కల్లో ఎక్కడ తిరుగుతున్నాడు? ఎప్పుడైనా వచ్చాడా? ఇంకా గట్టిగా ఎన్నాళ్ళు ఉంది ఎలక్షన్? మరొక 10-12 నెలలే ఉంది కదా. ఈ 10-12 నెలల్లో కూడా నామినేషన్ వేయలేని దిక్కుమాలిన స్థితికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే ఉన్నాడు అచ్చెన్నాయుడే. అచ్చెన్నాయుడు మీద నేనే పొట్టు చేయబోతున్నాను. ఇది క్లారిటీగా నేను చెప్తున్నాను. పార్టీ లేదు, ఒక్క లేదు అని విమర్శించినటువంటి వ్యక్తికి నామినేషన్ వేసే అధికారం మాత్రం ఎక్కడుంది? ప్రజలందరినీ విస్మరించి 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి వ్యక్తికి టెక్కల్లో నామినేషన్ వేసే వ్యక్తి అవకాశం ఎక్కడుంది? పూర్తిగా ప్రజల్ని, సమస్యల్ని విస్మరించి ప్రతిపక్ష పాత్ర ఒక్కరోజు కూడా పోషించకుండా, ఒకరోజు కూడా, ఒక సందర్భంలో కూడా జగనన్న చేపట్టినటువంటి పథకాలు కనుక పవన్ కళ్యాణ్ని అసహ్యంగా తిట్టినోడు చంద్రబాబు, చంద్రబాబుని అసహ్యంగా తిట్టినోడు పవన్ కళ్యాణ్ని. మళ్ళీ వాళ్ళిద్దరు ఓటే అన్నారు. కారణం ఏమి? జగన్మోహన్ రెడ్డి నా నడత నేలపైన, నా ప్రయాణం పేదవాళ్ళపైన, నా ఫైటింగ్ పెత్తందారులపైన. చంద్రబాబు ఏమంటున్నాడు నిన్న కూడా, నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ ముందస్తు ఎన్నికలకు పోవాల్సినంత సింహానికి 100,000 మంది ఓటేదిమా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన పద్ధతిగానే పోతాడు. ఆయన ఒకే మాట అన్నాడు, నే ఓటు నేను, నాకు ఓటు అయిన వాళ్ళు కూడా నవరత్నాలు పడుతుంటే, నా నవరత్నాల్లో పేదవాళ్ళు బాగుపడుతుంటే, నా నవరత్నాల్లో ఎడ్యుకేషన్ బాగుంటే, నా నవరత్నాల్లో అన్ని రకాలుగా నవరత్నాలకు రైతు శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ మాజీ మంత్రి, ప్రస్తుత హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఈటెల రాజేందర్కు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఈటెల శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం చేసి శ్రీ స్వామి అమ్మవారి లడ్డు ప్రసాదాలను అందజేశారు.
ఇవి విశేషాలు. తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.